భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నేతలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్, ద వైర్ సహా మొత్తం 17 వార్తా సంస్థలు జూలై 18 కథనాలు వెలువరించాయి. ఈ విషయంపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ముందే ట్వీట్ చేశారు. అయితే తాను 2019లోనే ఈ అంశాన్ని లేవనెత్తానని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. హిందుస్థాన్ టైమ్స్ ఎడిటర్ శిరీష్ గుప్తాతో పాటు ది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇండియా టుడే, నెట్వర్క్ 18ల వ్యవస్థాపకుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయని ది వైర్ తెలిపింది. జర్నలిస్ట్ రోహిణి సింగ్, ఇండియన్ ఎక్స్ప్రెస్ డిప్యూటీ ఎడిటర్ సుశాంత్ సింగ్ పేర్లు కూడా ఉన్నాయని చెప్పింది. అమిత్ షా కుమారుడు జై షా వ్యాపార లావాదేవీలపై రోహిణి వార్తలు రాశారని, రఫేల్ ఒప్పందంపై సుశాంత్ వరుస కథనాలు ప్రచురించారని ది వైర్ తన కథనంలో పేర్కొంది. మొత్తంగా 40 మంది జర్నలిస్టులపై నిఘా పెట్టినట్లు వివరించింది. దాదాపు 50,000 మంది ఫోన్లపై పెగాసస్ సాయంతో ఎన్ఎస్ఓ నిఘా పెట్టిందని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఈ జాబితా ఎక్కడ్నుంచి వచ్చింది, ఎవరెవరి ఫోన్లు హ్యాక్ అయ్యాయి అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అయితే నేరస్తులకు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉపయోగించడానికి తాము సాఫ్ట్వేర్ను తయారు చేశామని ఎన్ఎస్ఓ తెలిపింది. మానవ హక్కుల ఉల్లంఘన అతి తక్కువగా ఉన్న దేశాలకు చెందిన మిలిటరీ, లా ఎన్ఫోర్స్మెంట్, ఇంటెలిజెన్స్ సంస్థలకు మాత్రమే సాఫ్ట్వేర్ను అందించినట్లు వివరించింది. ఇవన్నీ తప్పుడు కథనాలని పేర్కొంది. తమ సర్వర్ల నుంచి డేటా లీక్ అయిందనే వాదనలు పూర్తి అబద్దమని, హాస్యాస్పదమని, అసలు అలాంటి డేటా తమ సర్వర్లలో లేదని ఎన్ఎస్ఓ తెలిపింది. తాము కేవలం గుర్తింపు పొందిన ప్రభుత్వ సంస్థలతోనే కలిసి పనిచేస్తామని, ముఖ్యంగా నేరాలు, ఉగ్రవాదానికి కళ్లెం వేసేందుకు కృషి చేస్తున్నామని ఎన్ఎస్ఓ వివరించింది. జాబితాలోని ఫోన్ నంబర్లలో 100%కి పైగా ఫోన్లలో పెగాసస్ జాడలు ఉన్నట్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది. ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్, సిఎన్ఎన్, ది న్యూయార్క్ టైమ్స్, అల్జజీరా తదితర వార్తా సంస్థలకు చెందిన 180 మందికి పైగా జర్నలిస్టుల పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. హత్యకు గురైన సౌదీ జర్నలిస్టు జమాల్ ఖషోగ్జీకు సన్నిహితంగా ఉండే 2 మహిళలు, కార్ వాష్ దగ్గర హత్యకు గురైన మెక్సికన్ జర్నలిస్ట్ సిసిలియో పినెడాబిట్టో పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. ఈ లిస్టులో కొన్ని దేశాల అధినేతలు, అరబ్ రాజకీయ కుటుంబీకులు, వ్యాపార దిగ్గజాల పేర్లున్నాయి. 21 దేశాలకు చెందిన దాదాపు 200 మంది రిపోర్టర్ల ఫోన్ నంబర్లు ఈ లిస్టులో ఉన్నాయి. ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో పెగాసస్ను చొప్పించవచ్చు. వినియోగదారుడికి తెలియకుండా మెసేజ్లు, ఫోటోలు, ఈమెయిల్స్ను ఇది ఆపరేట్కు పంపుతుంది. కాల్స్ రికార్డ్ చేస్తుంది, మైక్రోఫోన్ను కూడా ఆన్ చేస్తుంది. ఈ ఆరోపణల్లో తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయని బీబీసీ సైబర్ రిపోర్టర్ జో టైడీ విశ్లేషించారు. ఈ ఆరోపణలను ఎన్ఎస్ఓ గ్రూప్ మరోసారి తోసిపుచ్చిన సంస్థ పేరు ప్రతిష్టలకు ఇది ఎదురుదెబ్బే. 2 వారాల క్రితం ఎన్ఎస్ఓ విడుదల చేసిన 32 పేజీల పారదర్శకత రిపోర్ట్ను ఓ సేల్స్ బ్రోచర్గా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అభివర్ణించింది. అయితే పెగాసస్ లాంటి సాఫ్ట్వేర్లను ఎన్ఎస్ఓ లాంటి అతి కొద్ది ప్రైవేట్ కంపెనీలు మాత్రమే తయారు చేయగలవు. వీటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ కాబట్టి ఈ కంపెనీకి ఆర్థికంగా నష్టం ఉండకపోవచ్చు అని టైడీ అన్నారు.